शेरलिंगंपल्ली नियोजकवर्ग मियापूर आलविन चौरस्तालो बीआरएस तेलंगाणा राष्ट्र वर्किंग प्रेसिडेंट आईटी मुनिसिपल शाखा मंत्री केटीआर जन्मदिन वेडुकलु बीआरएस पार्टी राष्ट्र प्रधान कार्यदर्शी बंडि रमेश आदरणलो अंगरंग वैभवंगा पंडुग वातावरणंलो जरुपुकोवडं जरिगिंदि. मियापूर्लोनि बंडि रमेश कार्यालयं नुंडि बाणसंच కాల్చుకుంటూ ఊరేగింపుగా ఆల్విన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజల సమక్షంలో కట్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తెలంగాణ గడ్డకు ప్రపంచ దిగ్గజ కంపెనీలను రప్పించడంలో ఎదురులేని చాణక్యం, తండ్రికి తగ్గ తనయుడిగా నేటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న పర్ఫెక్ట్ లీడర్, రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి షేదింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లికార్జున శర్మ, గంగారం సంగారెడ్డి, తెప్ప బాలరాజు, ముదిరాజ్, శేఖర్ గౌడ్, నరసింగరావు, ధనుంజయ్, మురళీధర్, బీఆర్ యువసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ ఏంటంటే విశేషం, మా అందరికి అత్యంత ఆప్తుడు తెలంగాణ ముద్దు బిడ్డ, మరి తెలంగాణ ఐకాన్, మరి దేశ భావి భారత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరి మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తాలో మరి మేమందరం కూడా వేడుకల్ని ప్రతి ఎత్తున ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇది దీనికి ప్రజలందరూ కూడా మరి వాళ్ళ వాళ్ళ సహృదయంతో కేటీఆర్ గారి బర్త్డే వేడుకల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో వాళ్ళకు వాళ్ళు మరి స్వతంత్రంగా తరలివచ్చి ఈ వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం ఇక్కడ జరుగుతూ ఉంది. మీ అందరి ద్వారా కేటీఆర్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మే మా ఐకాన్ కేటీఆర్ గారి యొక్క ముందు చూపు, వారి యొక్క కార్యదక్షత అని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మరి ఎక్కడికి వెళ్ళా కూడా కేటీఆర్కి వాళ్ళ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ కూడా మాకు కూడా ఇటువంటి ఒక నాయకుడు ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇది మన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏ దేశానికి ఎగినా కూడా మరి అతను ఒక ఉద్యోగ రూపకల్పన కోసం వాళ్ళ తెలంగాణ యువత ఏదైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మరి వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన చేయాలని ఒక సదుద్దేశంతో మరి దేశ దేశాలు వెళ్ళి బ్రహ్మాండంగా ఇవాళ నిధులు తీసుకొచ్చి, కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా ఒక హైదరాబాద్నే కాదు, తెలంగాణలో ఉన్న 2-3 టైర్ టౌన్స్ను కూడా మరి బ్రహ్మాండంగా ఐటీని విస్తరింపజేయడంలో మన వరంగల్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, ఖమ్మంలో కానీ, కరీంనగర్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్లో కూడా మరి ఇవాళ మనం ఈ 2-టైర్ టౌన్స్ అన్నింటిలో కూడా ఈ ఐటీ సెక్టార్ని విస్తరింపజేయడంలో కేటీఆర్ గారి పాత్ర అమోఘం అని చెప్పి తెలియజేసుకుంటా ఉండొచ్చు. దీనంతటికి కారణం ఒకటే, ఏదైతే ఆయన ఈ ప్రజల కోసం ప్రజలమని మరి గెలిపించి మనకి పాలన అప్పగించారో దాన్ని సహృదయంతో అందరికీ పాలన అందాలి, అందరి యోగక్షేమాలు చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఇవాళ కేటీఆర్ గారు చేస్తున్నటువంటి తపన మరి మనందరం కూడా రోజు చూస్తూ ఉన్నాం. అలాగే కేసీఆర్ గారు తనయుడిగా బ్రహ్మాండంగా తండ్రికి తగ్గ తనయుడిగా తన పేరు నిలబెట్టుకునే వాళ్ళ దేశం అంతా గర్వపడే విధంగా, ముఖ్యంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా గర్వపడే విధంగా ఇవాళ కేటీఆర్ గారు తీరుదిద్దులు ఉన్నాయంటే మనందరం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో కూడా మరి మీ హ్యాట్రిక్ సాధించే దిశగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బ్రహ్మాండంగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా తెలంగాణ సమాజంతో కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి, అలాగే కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కూడా ప్రజలందరూ సమాయత్తమై ఉన్నారు. ముఖ్యంగా మా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇవాళ ఈ రాష్ట్రంలోనే సంపద సృష్టించే మొదటి కాన్స్టిట్యూన్సీగా మరి దీన్ని తీర్చిదిద్దిన ఘనత ఇవాళ కేటీఆర్ గారిది. మరి హైదరాబాద్లో దగ్గర దగ్గర 36-40 ఫ్లైఓవర్లు కంప్లీట్ చేసి అనేక రకమైన అండర్ పాస్లు తయారు చేసుకుని మరి ట్రాఫిక్ని మరి చక్కగా సాఫీగా సాగే విధంగా చేయడంలో సఫలీకృతం అయ్యాం. మరి రాబోయే రోజుల్లో కూడా
ఈ మెట్రో ఏదైతే ఉందో మియాపూర్ వరకు చాగిపోయిందని పటాన్చెరు వరకు తీసుకెళ్లేదాకా కూడా మేము నిద్రపోకుండా పని చేస్తాం కేటీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి మీ అందరికి సమాన శ్రీలింగపల్లి ప్రజలందరికీ కూడా ఈ సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఈ లింగంపల్లి బ్రిడ్జ్ కూడా ఉందో దాన్ని కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి రైల్వే అధికారులు రైల్వే మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ లింగంపల్లిలో ఉన్న ఆ సమస్యను కూడా రాబోయే రోజుల్లో పరిష్కరింపజేయడానికి మేమందరం కూడా సమాయత్తమై ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అలాగే ఇంకా ఎక్కడెక్కడైతే కాలనీలో ఈ నాళాల విషయంలో కానీ చెరువులు సుందరీకరణ విషయంలో కానీ ఏదైతే ఈ విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మేమందరం కలిసికట్టుగా ఉండి శ్రీలింగపల్లి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్ది మరి తెలంగాణ రాష్ట్రానికే ఒక గర్వకారణంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి మా యువ నాయకుడు మా అందరి అభిమాన నాయకుడు మా అందరి గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు కేటీఆర్కి మీ అందరి ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.